షాజహాన్ అంటేనే ప్రేమకు మారిపేరంటారు చరిత్రలో ఆయన శకం గొప్పది అనే చరిత్రకారులు కూడా ఉన్నారు తాజ్మహల్ గురించి గొప్పగా చెబుతారు ఆయనకు భార్యపై ఉండే ప్రేమకు ఆయన కట్టించిన తాజ్మహల్కు ఉన్న గుర్తింపు అంతా ఇంత కాదు ఆయన ప్రేమ పిపాసి అని మనకు తెలిసిన కదా కానీ ఆయన ఒక కామ పిశాచి అనే చరిత్రకారులు కూడా ఉన్నారు ఆయనే కాదు మొఘల్ సామ్రాజ్యంలోని దాదాపు రాజులంతా తాగుబోతులు తిరుగుబోతులు వావి వరసలు అసలు ఉండేవే కావు కన్న కొడుకులను రాక్షసంగా నరికి చంపారు మరికొంతమంది కిరీటానికి అడ్డొస్తున్నారని తమ్ముళ్లను కూడా నరికి చంపారు ఇక ఇంకొంతమంది కన్న కొడుకుల కనుగుడ్లు పీకేసిన వారు కూడా ఉన్నారు ఆడవాళ్లను చెరబట్టారు ఇలా ఒకటేమిటి అసలు మొగల్ వంశ చరిత్రే పెద్ద చరిత్ర పురాణం అనేవాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పటికే కొంతమంది పుస్తకాలు కూడా రాశారు ఇక మనం ప్రేమకు సంకేతంగా చెప్పుకునే షాజహాన్ గురించి చరిత్రకారులు ఏమంటున్నారో కూడా చూద్దాం షాజహాన్ ఒకరోజు నగరంలో తిరుగుతూ ఉండగా ఆయనకు ముంతాజ్ మహల్ కనిపించింది ఆమె అసలు పేరు అర్జ్బన్ బేగం ఆమెను చూడగానే షాజహాన్ మనసు పారేసుకున్నాడు అప్పుడు షాజహాన్ వయసు పదిహేను ముంతాజ్ ఏజ్ పద్నాలుగు మాత్రమే అయితే కొన్ని జాతకాల ప్రకారం ఇద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు వారికి ఒక పాప పుట్టాక మళ్లీ పెళ్లి చేసుకున్నారు దాదాపు వాళ్ళు ఐదేళ్లు శారీరకంగా కలిశాక కాని పెళ్లి చేసుకోలేదు ఇక షాజహాన్ ది విపరీతమైన పాడబుద్ధి కారణంగానే పెళ్లి లేట్ అయిందట ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరు కావాలని ఎవరో ఒక ముస్లిం మహిళతో గడిపేవాడు అలా ఒకసారి గడిపితే చాలు కోటకు తీసుకువచ్చి ఒక గదిలో ఉంచేసేవాడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా రాచరకం కోసం డబ్బు కోసం తమ పిల్లలను సంతోషంగా ఆయనకు అప్పజెప్పేవారు అలా షాజహాన్ వేలాది మందిని కోటలో ఉంచుకునేవాడట కనీసం ఆయన భార్య ఎవరో కూడా ఆయనకు తెలిసేది కాదు ఇక ఆయన యువరానిగా మాత్రం ముంతాజ్ మహాలే ఉండేది ఆమె దాదాపు పదమూడు మందికి జన్మనిచ్చింది అంటే పెళ్లి తర్వాత ప్రతి ఏడు ఆమె ప్రెగ్నెంట్ గానే ఉండేదన్నమాట సారి మాత్రం పురిటి నొప్పులు వస్తుంటే అధిక రక్తస్రావం జరిగి ఆగ్రాకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో చనిపోయింది ఇక అంతకు ముందు ముంతాజ్ మహల్ కూడా చెరబట్టాడు ఆమెతో అక్రమ సంబంధం కూడా కొనసాగించాడు ఇది ఇలా ఉండగానే ముంతాజ్ కు పుట్టిన సొంత కూతురిపై కూడా మనసు పడ్డాడు ఎందుకంటే ఆమె ముంతాజ్ కంటే అందంగా ఉండేదట దీంతో దేవుడి పేరు చెప్పి సాంప్రదాయాల పేరు చెప్పి ఆస్తులు కిరీటం అని కహానీలు చెప్పి సొంత కూతురిని కూడా ట్రాప్ చేసి వాడుకున్నాడు షాజహాన్ ఇక సొంత చెల్లెలను కూడా ఉంపుడు గతిగా ఉంచుకున్నాడని చరిత్రకారులు చెబుతారు అయితే ఇక తాజ్మహల్ చరిత్రలో కూడా బయట ప్రపంచానికి చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని నమ్మే చరిత్రకారులు కూడా ఉన్నారు షాజహాన్ కు వావి వరసలు లేవు ముంతాజ్ తర్వాత ముగ్గురిని పెళ్లి చేసుకున్న వారిని ఎప్పుడూ పెళ్లాలుగా చూడలేదట కోటల వాళ్ళు సెక్షువల్ స్లీవ్స్గానే గానే గడిపారు ఆయన బయట ఉంటే ఎవరో ఒకరు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందేనట ఇక తన సంతానంలోని కొంతమంది కొడుకుల కళను కొళ్లబడిచాడు ఇక రాజు కావడం కోసం సొంత సోదరుడి తలనే నరికిన చరిత్ర షాజహాంది అందుకే మన పుస్తకాల్లో మొత్తం మొఘల్ చక్రవర్తుల గురించి పాజిటివ్గా గొప్పగా ఉంటుంది కానీ మహా మంచి రాజు అని చెప్పుకునే అక్బర్ కూడా సొంత కోడలను రేప్ చేశాడనేది సరికొత్త కదా ఇలా షాజహానే కాదు అక్బర్ది కూడా పాడుబుద్దే అని చరిత్రకారులు చెబుడుండటం విశేషం